ఏపీలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ వాహనాలను అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మారుస్తామని, అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్ పై తానే ప్రధానికి నివేదిక ఇచ్చానని తెలిపారు. వివిధ రకాలైనటువంటి మెషిన్స్ అన్ని కూడా క్లీనింగ్ కోసం గాని, రోడ్లు స్వీపింగ్ గాని, అదే మరి ఎక్కడికక్కడ మురికి కాలువలు క్లీనింగ్ గాని, ఇవన్నిటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇంట్రడ్యూస్ చేశాం. ఒక లెక్క ప్రకారం అయితే ఇండియాలో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కూడా మందే మొదటిసారి అవుతుంది. అదే సమయంలో పట్టణాల్లో అయితే వీధి దీపాల దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా కొన్ని మెషిన్స్ కూడా తెప్పించి చెట్లు ప్రూనింగ్ కూడా ఆటోమేటిక్ గా చేయడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో, డిఫరెంట్ సైజెస్ లో కానీ, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో ప్రూన్ చేయడం కానీ, మామూలుగా చెట్లు క్రూడ్ గా కొట్టేయడం కాకుండా ప్రూన్ చేస్తే ఎప్పుడన్నా కానీ హెవీ విండ్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాంటి కార్యక్రమానికి కూడా మూడు మున్సిపాలిటీస్ లో, మూడు సిటీస్ లో, విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రారంభిస్తున్నాం. ఇదే మారిగా ఈరోజు 22 లక్షల మరుగుదొడ్లు గ్రామీణ ప్రాంతాల్లో 6 నెలల్లో పూర్తి చేయడానికి, మార్చికి పూర్తి చేయడానికి దానికి కూడా శ్రీకారం చుట్టాం. సాయంత్రం కూడా మాట్లాడుతున్నాం. అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి స్మార్ట్ లైట్స్ కింద ఎల్ఈడి బల్బులు పెట్టి, సెన్సార్స్ పెట్టి అవన్నీ పూర్తి చేయడం, పట్టణాలు ఇప్పటికీ అవన్నీ ఆపరేషన్ లో ఉన్నాయి. ఇంకొక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు గాని, మరుగుదొడ్లు గాని, మురికి కాలువలు గాని ఇవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన వాతావరణం అటు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి కూడా శ్రీకారం చుట్టాం. అదే సమయంలో మీరు చూస్తే ఒక పక్కన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం, ఇంకొక పక్కన గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్, మన గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్ కార్పొరేషన్ ఒకటి పెట్టాం, అది కూడా చాలా బాగా పనిచేస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేని రెండు వ్యవస్థలు ఇక్కడ తీసుకొచ్చాం. నేనే ఆ రోజు స్వచ్ఛ భారత్ మిషన్ లో కూడా రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఇంకా ముందుకు పోవడానికి, ప్రపంచంలో ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉంటాయో, ఎక్కడైతే ఆధునికమైన మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తెప్పిస్తాం, ఎక్విప్మెంట్ తెప్పిస్తాం. అవన్నీ కూడా తెప్పించి రాష్ట్రంలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి, ఒక క్లీన్ ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం.